హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తమిళ్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన వనం మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరాన్ని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్లో సిరుమల్లై సంస్థానాన్ని పరిపాలిస్తున్న జమీందార్ వానతి రాయన్ని చూపిస్తారు అయితే వానతి రాయన్కి పురాతన కాలానికి చెందిన యాంటిక్ వస్తువులు ఎక్కడ ఉన్నా సరే వాటిని సేకరించడం అంటే చాలా ఇష్టం అలా ఒకసారి వానతి రాయన్కి ఒక మాయా అద్దం గురించి తెలుస్తుంది అయితే ఆ మాయా అద్దాన్ని ఒక చైనీస్ మంత్రగాడు తయారు చేసి ఉంటాడు ఇంకా ఆ మాయా అద్దం బర్మాలో ఉండగా అక్కడ ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న తమిళియన్స్ అందరినీ ఆంగ్లేయులు బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని లేదంటే చంపేస్తామనడంతో వారికి మరో దారి లేక అప్పటికప్పుడు బర్మా వదిలి పారిపోయి ఉంటారు అయితే అదే టైంకి ఆ మాయాద్దం బర్మాలో ఉంది అని తెలిసిన వానతిరాయన్ ఆ బర్మా వారికి అత్యంత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ మాయాద్దాన్ని కొని తన రాజమందిరానికి తీసుకుని వస్తారు తర్వాత వానతి రాయన్ అసలు ఈ మాయాద్దం ప్రత్యేకత ఏంటి అని ఆ అద్దం ముందుకు వెళ్ళి నిలబడగా ఆ అద్దంలో తన రూపం కాకుండా ఒక ముసలి వ్యక్తి రూపం కనిపించడంతో అది చూసి వాన యన్ షాక్ ఉండిపోతాడు అయితే అసలు ఆ మాయా అద్దం ప్రత్యేకత ఏంటి జమీందార్కి ఆ అద్దంలో కనిపించిన ముసలి వ్యక్తి ఏమవుతాడో తెలియాలి అంటే మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది ఇక్కడే మనకి ఒక ఊరిలో పురుగు సీతాకోకలాగా మారటం చూపిస్తారు ఇంకా అదే వానతి అనే ఊరిలో ఉన్న ఒక హాస్టల్ ని చూపిస్తారు ఆ హాస్టల్లోని రూమ్స్ కి కొంతమంది సున్నం వేస్తూ ఉంటారు నిజానికి ఆ హాస్టల్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉంటుంది ఆ పని చేస్తున్న వారిలో హరి అనే వ్యక్తిని చూపిస్తారు అయితే హరి ఒక రూమ్ కి సున్నం వేస్తూ ఆ రూమ్ డోర్ పైన రూమ్ నెంబర్ ఒక వెయ్యి పదమూడు అని రాస్తూ ఉంటాడు అప్పటికే మధ్యాహ్నం అవడంతో హరిని మిగతా వారు భోజనం చేయడానికి వెళ్దాం రా అని పిలవగా దానికి హరి నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి వస్తా అని వారు వెళ్ళిపోగానే హరి ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు త్వరగా రానగా దానికి ఆ అమ్మాయి రాను అంటుంది దాంతో కోపం వచ్చిన హరి నువ్వు ఇప్పుడు రాకపోతే నిన్న రాత్రి మన ఇద్దరం కలిసి వీడియో ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేయడంతో ఆ అమ్మాయికి మరో లేక వస్తా అని చెప్తుంది అలా హరే ఆ అమ్మాయి వస్తుంది అని ఆ రూమ్ నెంబర్ ఒక వెయ్యి పదమూడులోకి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ దానంతట అదే క్లోజ్ అవుతుంది అప్పుడే రూమ్ లో భయంకరమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది దాంతో హరి ఫుల్గా భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఉంటాడు అలా కాసేపటికే హరి ఫోన్ చేసిన అమ్మాయి అక్కడికి వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా ఇక్కడే ట్విస్ట్ హరి ఉరి వేసుకుని చనిపోయినట్టు తాడుకు హరి బాడీ విరేలాడుతూ ఉంటుంది అది చూసిన అమ్మాయి ఫుల్ గా భయపడిపోతుంది నెక్స్ట్ సైన్ లో అలా ఒక సంవత్సరం తర్వాత అదే ఊర్లో ఉన్న ఒక ఆర్ట్స్ కాలేజీలోని కొంతమంది స్టూడెంట్స్ ఫేస్బుక్ లో లైవ్ పెట్టి కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో మాట్లాడిస్తూ అలాగే కాలేజీ మొత్తం తిరిగి చూపిస్తూ ఉంటారు అయితే కాలేజీలోని ఒక గోడకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మదన్ గోడపై ఒక అద్భుతమైన పెయింటింగ్ వేస్తూ ఉండడంతో అది కూడా చూపిస్తారు అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఈ కాలేజీ కట్టించింది ఎవరో కాదు మూవీ స్టార్టింగ్ లో మాట్లాడుతున్నారు జమీందార్ వానతి రాయనే అని అతని విగ్రహం కాలేజీ బిల్డింగ్ ముందు ఉంటుంది ఇంకా కాలేజీ ప్రిన్సిపల్ పేరు అరుణ్ ప్రిన్సిపల్ కాలేజీలోని స్టూడెంట్స్ అందరితో చాలా జోవియల్ గా వారితో కలిసిపోతూ ఉంటాడు సీన్ కట్ చేస్తే మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన జాస్మిన్ అనే అమ్మాయిని చూపిస్తారు జాస్మిన్ ఒక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అండ్ యూట్యూబర్ తను చెన్నైలో ఉంటుంది అయితే జాస్మిన్ ఆ కాలేజీ లైవ్ చూస్తూ అందులో మదన్ వేస్తున్న పెయింటింగ్ చూసి ఆ కాలేజీ డాక్యుమెంటరీ తీయాలని ఫిక్స్ అయ్యి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది పక్క మదన్ హాస్టల్ దగ్గరికి రాగా అక్కడే ఉన్న వార్డెన్ మదన్ ని పిలిచి నిజం చెప్పరా నేను హాస్టల్లో మందు తాగుతున్నా అని ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చింది నువ్వే కదా అని అడగ్గా దానికి మదన్ నేను కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు అయితే వార్డెన్కి తెలుసు ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చింది మదనే అని అందుకే మదన్ మీద కోపంతో మదన్ అండ్ తన ఫ్రెండ్స్ ఇప్పుడున్న రూమ్ ఖాళీ చేసి వారికి రూమ్ నెంబర్ ఒక వెయ్యి పదమూడు కీస్ ఇచ్చి వెంటనే మీరు ఈ రూమ్లోకి షిఫ్ట్ అవ్వండి అని చెప్తాడు అది విన్న మదన్కి మరో దారి లేక తనకి ఆ రూమ్కి షిఫ్ట్ అవ్వడం ఇష్టం లేకున్నా సరే తప్పక తన ఫ్రెండ్స్ని తీసుకుని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా ఆ రూమ్ అంతా బూజు పట్టి స్టోర్ రూమ్లా ఉంటుంది దాంతో మదనండు ఫ్రెండ్స్ చాలా కష్టపడి వారే ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటారు నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి మదన్ తన ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడాలని రూమ్ పైకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా రూమ్లో మదన్ ఫ్రెండ్ అయిన సచిన్ ఒక అమ్మాయికి వీడియో కాల్ చేసి రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు మదన్ అలా ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండగా అప్పుడే సడన్గా మదన్కి అక్కడే ఒక ముసలి వ్యక్తి కనిపించడంతో మదన్ ఫుల్గా భయపడిపోయి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా మరుసటి రోజే జాస్మిన్ ఆ కాలేజీ మీద డాక్యుమెంటరీ తీయడానికి కాలేజ్ దగ్గరికి చేరుకొని ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన అరుణ్ని కలిసి అదే విషయం చెప్పి ఏడు రోజుల్లో డాక్యుమెంటరీ కంప్లీట్ చేసుకుని వెళ్తా అని పర్మిషన్ తీసుకుంటుంది అలాగే ఒకరోజు ఈ కాలేజీ స్టూడెంట్స్ పెట్టిన ఫేస్బుక్ లైవ్లో కాలేజీ గోడ మీద చాలా అద్భుతంగా పెయింటింగ్ వేస్తున్న వ్యక్తిని చూసా తన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది తనతో ఒక ఇంటర్వ్యూ కావాలని అడగ దానికి ప్రిన్సిపల్ తన పేరు మదన్ తను చాలా టాలెంటెడ్ అని అక్కడ ఉన్న పియూని పిలిచి జాస్మిన్ మేడంని మదన్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పడంతో అలా జాస్మిన్ వెళ్ళి మదన్ ని కలిసి తనతో ఒక ఇంటర్వ్యూ కావాలని అడిగి తర్వాత నేను ఆ రోజు ఆ కాలేజీ ఫేస్బుక్లో నువ్వు గోడపై వేస్తున్న పెయింటింగ్ని చూసా చాలా అద్భుతంగా ఉంది అసలు ఆ పెయింటింగ్ వేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎక్కడిది అని అడగ్గా దానికి మదన్ నా చిన్నతనంలో నాకు ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉండేది ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఒకరోజు ఇద్దరం ఆడుకుంటూ ఉండగా తను ఒక కుక్కపిల్లని చూసి అది చాలా బాగుందని నాతో చెప్పింది అలా కొన్ని రోజులకే తను అండు తన ఫ్యామిలీ ఈ ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉండగా తన కోసం నేను చాలా కష్టపడి ఆ కుక్కపిల్లని తెచ్చి తనకి ఇచ్చి పంపాను అదే ఆ రోజు పెయింటింగ్గా వేశాను అని చెప్తాను అయితే అది విన్న జాస్మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మదన్తో మదన్ నీ చిన్ననాటి ఫ్రెండ్ని నేనే నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అంటుంది అది విన్న మదన్ ఇన్ని సంవత్సరాల తర్వాత జాస్మిన్ ని చూడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇద్దరు తమ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇద్దరు మళ్ళీ క్లోజ్ అయిపోతారు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే జాస్మిన్ కాలేజీ ప్రిన్సిపల్తో ఇంటర్వ్యూ తీసుకుంటూ కాలేజీ గురించి అడగ్గా దానికి ప్రిన్సిపల్ ఈ కాలేజీని గవర్నమెంట్ దగ్గరుండి లీజ్కి తీసుకున్నామని చెప్తాడు తర్వాత జాస్మిన్ నేను విన్న దాని ప్రకారం మీరు పునర్జన్మలపై రీసెర్చ్ చేస్తున్నారని తెలిసిందే నిజమేనా అని అడగ్గా దానికి ప్రిన్సిపల్ అవును నిజమే ఈ భూమి మీద చనిపోయిన ప్రతి ఆత్మ పునర్జన్మ పొందుతుంది అయితే పునర్జన్మ అనేది సినిమాల్లో చూపించినట్టు మాత్రం ఉండదు ప్రతి ఒక్క జన్మలో ఆ వ్యక్తి రూపం ఆకారం రంగు అన్ని వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు ఉన్న ఒక వ్యక్తి పోయిన జన్మలో పాము పులి పురుగు ఇలా ఏదైనా జన్మ పొంది ఉండవచ్చు అలాగే రాబోయే తర్వాత జన్మలో ఇప్పుడున్న విధంగా కాకుండా మరో జీవిగా జీవం పోసుకోవచ్చు అని చెప్తాడు అలాగే ఎక్కువ శాతం మంది తమ వెనకటి జన్మ విషయాలు అన్ని మర్చిపోతూ ఉంటారు మరికొంతమందికి అన్ని విషయాలు గుర్తుండొచ్చు కానీ చాలా తక్కువ మందికి ఇలా జరుగుతుంది ఇంకా ఈ జన్మలో నువ్వు తెలియకుండానే ఎవరికైనా అట్రాక్ట్ అవుతున్నావు అంటే పోయిన జన్మలో తనకి నీకు మధ్య ఏదైనా సంబంధం ఉండి ఉంటుంది అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో మదన్ ఫ్రెండ్ సచిన్ అలా బయట వాకింగ్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్గా తనకి కొన్ని విచిత్రమైన భయంకరమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవడంతో సచిన్ ఆ సౌండ్స్ వినలేక తల పగిలిపోయినట్టయి శ్లోకులు పోయి పడిపోతాడు ఇంకా అదే రోజు రాత్రి అండ్ జాస్మిన్ కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అలా కాలేజీ మొత్తం తిరుగుతూ ఉండగా అప్పుడే జాస్మిన్ అక్కడే ఉన్న ఒక లేడీ విగ్రహం చూసి మదన్తో ఈ విగ్రహాన్ని చూస్తుంటే నాకు తను బాగా తెలుసు అనిపిస్తుంది అనగా దానికి మదన్ నేను ప్రతిరోజు ఈ విగ్రహాన్ని చూస్తూనే ఉంటా నాకెప్పుడు అలా అనిపించలేదే అంటాడు అప్పుడే మదన్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి వార్డెన్ రౌండ్స్కి వచ్చాడు తొందరగా రూమ్కి రా అని చెప్తాడు అది విన్న మదన్ పరిగెత్తుకుంటూ వెంటనే రూమ్ దగ్గరికి రాగా అప్పటికే అక్కడికి వచ్చిన వార్డెన్ మదన్ చూసి తనని ఈ ఈరోజు రాత్రికి నువ్వు బయటే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు మరోపక్క జాస్మిన్ ఆ విగ్రహంతో సెల్ఫీ తీసుకుంటూ ఉండగా అక్కడే చెట్టు మీద కూర్చొని ఉన్న మదన్ చూసిన అదే ముసలి వ్యక్తి జాస్మిన్ చూసి నవ్వుతాడు దాంతో తనని చూసిన జాస్మిన్ ఫుల్గా భయపడిపోయి వెంటనే మదన్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా అది విన్న మదన్ ఆ ముసలి వ్యక్తిని నేను కూడా చూశాను తను పిచ్చోడ్లా ఉన్నాడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అనుకుంటా నువ్వేం భయపడకొని ధైర్యం చెప్తూ ఉండగానే అదే టైంకి సీతాకొక చిలుక మదన్ కంటిని తాగుతూ వెళ్లడంతో మదన్ దానివైపు చూడగా అక్కడే మదన్ ఫ్రెండ్ సచిన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడం చూసిన మదన్ షాక్ అయ్యి దగ్గరికి వెళ్ళి సచిన్ డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు అలా ఈ విషయం కాస్త అందరికీ తెలిసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి అంతా పరిశీలించి గేషన్ స్టార్ట్ చేస్తారు అయితే పోలీసులకి సచిన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలుస్తుంది మరోపక్క మదన్ తన ఫ్రెండ్ నే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉండగా మదన్ ని చూసిన జాస్మిన్ తన దగ్గరికి వచ్చి మదన్ ఈ హాస్టల్లో ఇదే మొదటి చావు కాదు అని ఒక సంవత్సరం ముందు కూడా రూమ్ నెంబర్ పది పదమూడులో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్తుంది అది విన్న మదన్ నేను కూడా అదే రూమ్లో ఉంటున్నా ఇప్పుడు అయితే ఈ రూమ్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి నా చుట్టూ కూడా కొన్ని హరడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయని చెప్పడంతో ఇద్దరికి ఆ రూమ్ నెంబర్ పది పదమూడులో ఏదో మిస్టరీ దాగి ఉంది అని అనుమానం వచ్చి అండ్ జాస్మిన్ ఆ పెయింటర్ ఆత్మహత్య గురించి ఆర్టికల్ రాసిన న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్ళగా అక్కడే వారికి ఇది ఇప్పుడు న్యూస్ పేపర్ ఆఫీస్ కాదని ఫేస్బుక్ వాట్సాప్ అంటూ ప్రపంచం మారిపోవడంతో దీన్ని ఇప్పుడు లైబ్రరీగా కన్వర్ట్ చేశామని అక్కడ వ్యక్తి చెప్పగా తనకి జాస్మిన్ పెయింటర్ ఆత్మహత్యకి సంబంధించిన ఆర్టికల్ చూపించి దాని గురించి అడుగుతుంది దానికి అక్కడ వ్యక్తి ఈ ఆర్టికల్ గురించి మీకు ఇంకా సమాచారం కావాలి అంటే స్టోర్ రూమ్లో వెతికితే ఏదైనా దొరకవచ్చు అనడంతో మదనుడు జాస్మిన్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉండగా అక్కడే మదన్కి ఒక ఒక బుక్ దొరుకుతుంది ఆ బుక్ లో ఒక పెద్ద సీతాకోక చిలుక బొమ్మ కూడా ఉంటుంది ఆ బుక్ ఓపెన్ చేసి చూడగా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ బుక్ ఎవరిదో కాదు మూవీ స్టార్టింగ్ లో చూపించిన జమీందార్ వానతి రాయన్ బయోగ్రఫీ అని ఆ బుక్ ని కురువాచన్ అనే రైటర్ రాసి ఉంటాడు నిజానికి కురువాచన్ తో చెప్పి జమీందారీ ఆ బుక్ రాయించి ఉంటాడు ఎందుకంటే రాబోయే కాలంలో కూడా తన గురించి అందరికీ తెలియాలి అని అలా ఇద్దరు బుక్ చదవడం స్టార్ట్ చేస్తారు కురువాచన్ జమీందార్ గురించి బుక్ రాయడం స్టార్ట్ చేస్తాడు జమీందార్ వానతిరాయన్ కి పురాతన వస్తువులు సేకరించడం వాటిని భద్రపరచడం అంటే చాలా ఇష్టమని అందరూ జమీందారు చాలా మంచి మనసు కలవాడు అని చెప్తూ ఉంటారు అయితే కురువాచన్ జమీందార్ గురించి అసలు నిజం తెలుసుకోగా జమీందార్కి అసలు జాలీ దయా అనేవే లేవు అని నిజానికి జమీందార్కి తన వంశాన్ని పెంపొందించలేడు ఎందుకంటే తనకి మగతనం ఉండదు ఈ విషయం జమీందార్కి కూడా తెలుసు అందుకే జమీందార్ ఒక అబ్బాయిని దత్త తీసుకుని ఉంటాడు కానీ తను కూడా అడవిలో వేటకి వెళ్లి జంతువుల దాడిలో చనిపోతాడు దాంతో జమీందార్ తన తర్వాత తరానికి వంశాన్ని వృద్ధి చేయలేను అనే కోపంతో అలాగే తనకి మగతనం లేదు అని అందరూ మాట్లాడుకుంటారు అనే కోపంతో తన దగ్గరికి ఆడవారు ఎవరైనా సహాయం కోసం వస్తే జమీందారు వారిని హింసించి వారి శరీరంపై ఉన్న ఆభరణాలు లాక్కుంటూ అలాగే వారి ముక్కు పొడకలు కత్తితో కోసి మరీ తీసుకుంటూ ఉంటాడు ఇదంతా కురువాచన్కి కూడా తెలుస్తుంది అయితే జమీందారు మాత్రం కురువాచన్తో నువ్వు నా గురించి అన్ని మంచి మాటలు మాత్రమే రాయాలి ఎందుకంటే రాబోయే కాలాల వారికి నేను ఒక గొప్ప జమీందారు మాత్రమే తెలియాలి అంటాడు దానికి కురువాచన్ కూడా సరి అని చెప్తాడు కానీ తన గురించి అన్ని నిజాలే రాస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒక రోజు కురువాచన్ జమీందార్ మాత్రమే వెళ్ళి వచ్చే రూమ్ లోకి వెళ్ళాలి అని చూడగా అక్కడే బయట ఉన్న వ్యక్తి కురువాచన్ ని ఆపి ఈ గదిలోకి జమీందార్ తప్ప ఎవరు వెళ్ళడానికి అనుమతి లేదు అంటాడు నిజానికి జమీందార్ తాను సేకరించిన పురాతన వస్తువులన్నీ ఈ రూమ్ లోనే ఉంచి ఉంటాడు దానికి కురువాచన్ నేను జమీందార్ గారిపై బుక్ రాస్తున్నా అందుకే నేను ఈ రూమ్ లోకి వెళ్ళక తప్పదు అయినా ఈ రూమ్ లో ఎవరికి అనుమతి లేన అంత సీక్రెట్ గా ఏం దాచారు అని అడగగా దానికి ఆ వ్యక్తి ఈ గదిలో ఒక అద్దం ఉంది దాని ముందు ఎవరు నిలబడినా సరే వారు పోయిన జన్మలో ఎలా ఉండేవారు చూపిస్తుంది అని చెప్తాడు దాంతో కురువచన్ ఆ గదిలోకి వెళ్ళి ఆ మాయా అద్దం ముందు నిలబడగా తనకి కూడా పోయిన జన్మలో ఎలా ఉండేవాడో చూపిస్తుంది అది చూసిన కురువచన్ ఆశ్చర్యపోతాడు మరోపక్క జమీందార్తో ఒక జ్యోతిష్యుడు రానున్న రోజులోని నీ జాతకం ప్రకారం నీకు అస్సలు అనుకూలించవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు అది విన్న జమీందార్ బాగా ఆలోచించి నేను చనిపోయాక కూడా నా పేరు అందరికీ తెలియాలి నా పేరు అందరూ తలుచుకోవాలి ఇలా జరగాలంటే ఏదైనా ఉపాయం ఉందా అని అడగ్గా దానికి జ్యోతిష్యుడు ఇక్కడికి దగ్గరలో ఒక అటవీ ప్రాంతం ఉంది అక్కడ ఒక తెగకి చెందిన ఆదివాసులు నివసిస్తూ ఉంటారు అక్కడి వారు ఒక దేవిని పూజిస్తారు నువ్వు వారు నివసించే ప్రాంతంలో ఒక యూనివర్సిటీ కడితే అప్పుడు నీ పేరు కలకాలం గుర్తుండిపోతుంది అని చెప్తాడు అదంతా విన్న జమీందార్ బాగా ఆలోచించి తన దగ్గర పనిచేసే మారీని పిలిచి నువ్వు కూడా అదే అటవీ ప్రాంతంలోనే కదా నివసించేది అని అడగ్గా దానికి మారి అవును రాజా అంటాడు దానికి జమీందార్ అయితే నేను అక్కడే ఒక యూనివర్సిటీ నిర్మించాలి అనుకుంటున్నా అందుకే నువ్వు నా పక్కనే ఉండి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ అక్కడ నుంచి ఖాళీ చేయిస్తే నీకు నేను ఏది కావాలంటే అది ఇస్తా అంటాడు దానికి మారి రాజా ఆ ప్రాంతంలో నివసించే మా జాతి వాళ్ళందరూ కూడా అడవిని దేవతలా పూజిస్తారు అడవిలోకి కొత్త వారిని ఎవరిని రానివ్వరు అక్కడే మళ్ళీ అనే ఒక అమ్మాయి ఉంటుంది అక్కడి వారందరూ మళ్ళీని వనదేవత యొక్క రూపం అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ ప్రార్థన చేయగానే అక్కడ వర్షం పడుతుంది తను అక్కడ నుంచి వెళ్ళగానే వర్షం ఆగిపోతుంది తనకి ఈ అడవి అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే తన భర్తే ఈ అడవిలో జంతువుని వేటాడాలని చూసినందుకు మళ్ళీ తన భర్తని ఆ అడవి నుంచి బహిష్కరించింది అని నిజానికి మీరు దత్తత తీసుకున్న కొడుకు ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు తను అదే అడవిలో కడుపుతో ఉన్న జింకని వేటాడి చంపాడు అది కాస్త మళ్ళీ అండు అక్కడ వారందరికీ తెలిసి తనని ఒక చెట్టుకు కట్టేసి కడుపుతో ఉన్న జింకని చంపిన వీడికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలియజేయాలని పులి నీరు తాగడానికి వచ్చే ప్లేస్లో తనని కట్టేయడంతో ఆ పులి తనని చంపి తినేసింది అని చెప్తాడు అది విన్న జమీందారికి తన కొడుకుని ఎంత దారుణంగా చంపిన మళ్ళీ మీద పగ తీర్చుకోవాలని కోపంతో రగిలిపోతాడు మరో పక్క అడవిలో మళ్లీ పూజ చేసుకుంటూ ఉండగా ఇంకా మళ్ళీ అన్న కర్ణాబలి ఒక ప్లేస్లో కూర్చొని తమ ప్రాంతాన్ని గమనిస్తూ ఉంటాడు అయితే అలా కాసేపటికే తమ ప్రాంతం వైపుగా ఎరుపు రంగులో ఉన్న సీతాకొక చిలుక రావడం గమనించిన కర్ణాబలి గట్టిగా అరుస్తూ మన వైపు ఏదో ప్రమాదం రాబోతుంది అని ఊర్లోకి పరుగు తీస్తాడు నిజానికి సీతాకొక చిలుక రాబో ప్రమాదాలు వారికి ముందే తెలియజేస్తూ ఉంటుంది అలా అక్కడి దాకా చదవగానే లైబ్రరీ క్లోజింగ్ టైం అవడంతో మదనుడు జాస్మిన్ ఆ కథని మధ్యలోనే ఆపి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది సీన్ కట్ చేస్తే మదన్ కాలేజీ ముందు ఉన్న అదే జమీందార్ విగ్రహం చూస్తూ ఉండగా అప్పుడే మదన్కి సేమ్ అదే ఎరుపు రంగు సీతాకొక చిలుక కనిపించడంతో దాన్నే ఫాలో అవుతూ వెళ్ళగా ఆ సీతాకొక చిలుక మదన్ని ఒక బావి దగ్గరికి తీసుకుని వెళ్తుంది దాంతో మదన్ ఆ బావిలో ఏముందో అని చూడగా అందులో మదన్ మరొక ఫ్రెండ్ అయిన సిమన్ డెడ్ బాడీ ఉంటుంది దాంతో చూసిన మదన్ షాక్ లో ఉండిపోతాడు తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సిమన్ చనిపోయే ముందు మందు మత్తులో ఉన్నాడని తెలుస్తుంది కాలేజీ ప్రిన్సిపల్ కూడా పోలీస్ ఆఫీసర్తో సిమన్ అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా డ్రింక్ చేస్తూ ఉండేవాడు తాగిన మైకంలోనే సిమన్ అనుకోకుండా ఆ బావిలో పడి చనిపోయి ఉంటాడని చెప్తాడు ఇదిలా ఉంటే రమేష్ మదన్ దగ్గరికి వచ్చి ఏ రోజైతే సిమన్ చనిపోయాడో ఆ రోజు సాయంత్రం తను చాలా విచిత్రంగా ప్రవర్తించాడు అంతేగాక తన కళ్ళు చాలా ఎర్రగా మారి పిలిచినా పలకకుండా కిటికీ వైపే కోపంగా చూస్తూ ఉన్నాడని చెప్తాడు అదంతా చూస్తున్న మదన్ భయపడిపోయి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఉన్న రూమ్ నుండి నన్ను వెంటనే మరొక రూమ్ కి మార్చండి ఎందుకంటే ఆ రూమ్ లో ఏదో మిస్టరీ దాగి ఉంది అదే కారణం వల్లే ఆ రూమ్ లో ఉండే ముగ్గురు చనిపోయారని రిక్వెస్ట్ చేయడంతో మదన్ చెప్పిందంతా విన్న ప్రిన్సిపల్ మదన్ ని ఆ రూమ్ నుండి మరొక రూమ్ కి షిఫ్ట్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వడంతో మదన్ తను ఇప్పుడు ఉంటున్న పది పదమూడు రూమ్ ఖాళీ చేసి తనకి లాక్ వేసి డోర్ పైన డో నాట్ ఎంటర్ ద రూమ్ అని రాసి మరొక రూమ్ లోకి వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు మదనుడు జాస్మిన్ మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి జమీందార్ బయోగ్రఫీ చదవడం స్టార్ట్ చేస్తారు బాగా ఆలోచించిన జమీందార్ ఆ అడవిలోని ఆదివాసీ కుటుంబాల వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి పోలీసులతో మాట్లాడి వారిని ఆ ప్లేస్ ఖాళీ చేయించమని పోలీసుల్ని అక్కడికి పంపగా పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మీరు ఈ ప్లేస్ ని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి మూడు రోజులు టైం ఇస్తున్నా మూడు రోజుల్లో కనుక మీరు ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళకపోతే తర్వాత మేమే మీ అందరినీ కొట్టి మరి ఖాళీ చేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో పోలీసులు మాటలు విన్నా అక్కడి వారందరూ ఫుల్ గా భయపడిపోతారు ఈ విషయం కాస్త మళ్ళీకి తెలిసి వారందరితో ఈ రోజు రాత్రే మీరు అందరూ కలిసి దేవి ముందు పూజ చేయండి ఆ దేవినే మనందరికీ దారి చూపిస్తుంది అని చెప్తుంది ఇంకా అదే రోజు రాత్రి ఊరి వాళ్ళందరూ దేవి ముందు పూజ చేయడానికి వెళ్తారు అయితే మళ్ళీ కడుపుతో ఉండటం వల్ల ఇంటి దగ్గరే ఉండగా తనకి తోడుగా తన అన్న కరుణాబలి కూడా ఉంటాడు అలా కాసేపటికే మారి తనతో పాటు కొంతమందిని తీసుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి కర్ణాబలిని కూడా తమతో పాటు రమ్మని పిలుస్తాడు ఎందుకంటే ఒక ఏనుగుల గుంపు తమ ఊరి వైపే వస్తుంది వాటిని భయపెట్టి వెనక్కి పంపించడానికి నిజానికి ఏనుగులను భయపెట్టే విద్య కర్ణాబలికి మాత్రమే తెలుసు కాబట్టి అయితే కరుణాబలి మళ్ళీని ఒంటరిగా వెదిలి వెళ్ళకూడదు అనుకుంటాడు కానీ ఏనుగుల గుంపు ఊరిలోకి వస్తే ఊరికే ప్రమాదమని మళ్ళీ కర్ణాబలిని వారితో పాటు వెళ్ళమని చెప్పడంతో దాంతో కర్ణాబలి వారితో పాటు వెళ్ళిపోతాడు అలా కాసేపటికే మళ్ళీ తన పెంపుడు కొడుకుని చంపింది అనే కోపంతో రగిలిపోతున్న జమీంద దారు అక్కడికి వచ్చి మళ్ళీని చాలా దారుణంగా కొట్టి చంపి తన ముక్కు పుడక కూడా లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇంటికి వచ్చిన కరుణాబలి మళ్ళీ శవాన్ని చూసి చాలా బాధపడతాడు మళ్ళీ చనిపోవడంతో ఊరంతా బాధపడుతుంది తర్వాత అలా మళ్ళీ శవానికి అంత్యక్రియలు పూర్తి చేస్తారు అలాగే ఊరి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావాలి అని ప్రార్థన చేస్తారు నిజానికి మళ్ళీని జమీందార్ చంపబోతూ ఉండగా మళ్ళీ చనిపోయే ముందు జమీందార్తో నీ కోసం నేను మళ్ళీ తిరిగి వస్తా అని అప్పుడే నేను చంపేస్తా అని చెప్పి ఉంటుంది అలా దాకా మాత్రమే ఆ బుక్లో రాసి ఉంటుంది తర్వాత ఏం జరిగిందో అని అదే ఆలోచిస్తూ మదనుడు జాస్మిన్ ఆ లైబ్రరీ నుంచి తిరిగి వచ్చేస్తారు అయితే జాస్మిన్ మాత్రం ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ గురించి ఆలోచిస్తూ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా కష్టపడి ఆ బుక్ రాసిన కురువాచన్ గురించి తెలుసుకోగా కురువాచన్ ఇంకా బ్రతికి ఉన్నాడని తెలియడంతో తన అడ్రస్ కనుక్కుని నెక్స్ట్ డే తనతో పాటు మదన్ని తీసుకుని కురువాచన్ ఇంటికి వెళ్తుంది అలా మదనుడు జాస్మిన్ ఆ బుక్ గురించి తర్వాత జరిగిన కథ గురించి అడగ్గా మొదట కురు న్ వారికి ఏమీ చెప్పడు అయితే మదన్ తనతో మా అష్టాల్లో ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోతున్నారో అర్థం కావటం లేదు నాకెందుకో ఈ మరణాలకి మళ్లీ కథకి సంబంధం ఉంది అనిపిస్తుంది అనడంతో అది విన్న కురువచన్ తర్వాత జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు అలా మళ్లీ చనిపోయిన మూడు రోజుల తర్వాత పోలీసులు తమకు ఇచ్చిన టైం అయిపోవడంతో పోలీసులు అంటే జమీందారు ఇంట్లో పనిచేసేవారు అక్కడికి వచ్చి అక్కడి ఆదివాసులందరినీ చాలా దారుణంగా కొడుతూ హింసించడంతో అందులోని కొంతమంది తమ కుటుంబాలతో పాటు అక్కడి నుంచి పారిపోయింది పోతారు మిగతా వారు ఈ అడవి తల్లిని వదిలి వెళ్ళడం ఇష్టం లేక అక్కడే తమ ప్రాణాలు తీసుకుని చనిపోయి ఉంటారు అని చెప్పి తర్వాత జమీందారు ఈ ప్లేస్లో తన అనుకున్నట్టే కాలేజీ కట్టడం పనులు మొదలు పెట్టాడు తర్వాత జమీందార్కి ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు మళ్లీ తప్పకుండా మళ్లీ జన్మిస్తుంది ఆ జమీందార్ మీద తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది అని ఆ ఆదివాసుల నమ్మకం అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి పౌర్ణమి రోజు రాత్రి వనదేవికి పూజ చేయడానికి మళ్ళీ అన్నయ్య కరుణాబలి ఇప్పటికీ కూడా ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటాడని ఇంకా మీ హాస్టల్లో చావులకి కారణం గురించి కర్ణాబల్కి తెలిసి ఉంటుంది మీరు తనని కలిస్తే అసలు విషయం తెలుస్తుంది అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో మదన్ ఫ్రెండ్ అయిన రమేష్ వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడ తను తయారు చేస్తున్న బొమ్మలు వాటంతటా అవే కదులుతూ ఉంటాయి దాంతో రమేష్ ఫుల్ గా భయపడిపోగా అప్పుడే కొన్ని భయంకరమైన సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవడంతో రమేష్ మరింత భయపడిపోతాడు అప్పుడే రమేష్ సడన్ గా ఉన్నట్టుండి అక్కడే ఉన్న కత్తితో గొంతు కోసుకుని చనిపోవాలి అనుకుంటాడు అయితే అప్పుడే అక్కడికి వచ్చిన మదన్ అది చూసి తనని ఆపాలని ట్రై చేస్తాడు అలా ఇద్దరి మధ్య పెనుగులాటలో రమేష్ తన బ్యాలెన్స్ కోల్పోయి కిందపడి తల రాయికి తగిలి కోల్పోవడంతో మదన్ తనని వెంటనే హాస్పిటల్కి పంపుతాడు తర్వాత మదన్ వెళ్ళి ప్రిన్సిపల్ని కలిసి జరిగిందంతా చెప్పి అలాగే మళ్ళీ స్టోరీ నుంచి గురువాచన్ చెప్పిన కథ వరకు అంతా చెప్తాడు అలాగే గురువాచన్ చెప్పిన దాని ప్రకారం కరుణాబలి బ్రతికే ఉన్నాడు తనని కలిస్తేనే ఈ మరణాల వెనుక రహస్యం తెలుస్తుందని అంతా చెప్పి తర్వాత మదన్ అడవిలోకి వెళ్ళి కరుణాబలిని పిలుస్తూ ఉండగా ఒక చోట కరుణాబలి తనని ఎవరో అని అలా మదన్ ముందుకి వస్తాడు కర్ణాబలి ఎవరో కాదు ఒకసారి మదనుడు జాస్మిన్కి కనిపించిన ఆ ముసలి వ్యక్తి మదన్ తనతో హాస్టల్లో జరుగుతున్న మరణాల గురించి అడగ్గా దానికి కరుణాబలి మేము మళ్ళీని ఏ ప్లేస్లో అయితే పూడ్చిపెట్టామో అదే ప్లేస్లోనే ఆ రూమ్ నెంబర్ పది పదమూడు ఉంది అందుకే ఆ వనదేవి అక్కడ ఎవరైతే తప్పు చేయాలని చూస్తారో వారిని తమకు తాము ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేస్తుంది మళ్ళీ ఎప్పుడైతే జమీందారు మీద పగ తీర్చుకుంటుందో అప్పటి అప్పటిదాకా దాకా ఈ మరణాలు ఆగవు ఈ జన్మలో కూడా మళ్ళీ మరొక రూపంలో పుట్టి ఉంటుంది అయితే తనని తాను గుర్తించి మరొక రూపంలో జన్మించిన జమీందారిని కూడా గుర్తించి తనని చంపి పగ తీర్చుకోవాలి అప్పటిదాకా ఈ మరణాలు ఆగవు అనడంతో అదంతా విన్న మదన్కి మళ్ళీ అండ్ జమీందారు ఈ జన్మలో ఏ రూపంలో ఉన్నారో కనిపెట్టాలని బాగా ఆలోచించి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్తాడు దానికి ప్రిన్సిపల్ అయితే నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మళ్ళీ అండ్ జమీందారు అయి ఉంటారు అని అలా నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే వారిని తీసుకుని పౌర్ణమి రోజు రాత్రి నా దగ్గరికి రా నాకు హిప్నటైజ్ తెలుసు వారిని హిప్నటైజ్ చేసి వారి యొక్క పునర్జన్మ గురించి తెలుసుకుంటానని చెప్తాడు తర్వాత బాగా ఆలోచించిన మదన్కి ఒకరోజు జాస్మిన్ ఆ దేవి విగ్రహం చూసి ఆ విగ్రహం లాంటి అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది అని చెప్పిన విషయం గుర్తొచ్చి ఒకవేళ జాస్మినే మళ్ళీ అయి ఉంటుందేమో అని డౌట్ వచ్చి ని తీసుకుని పౌర్ణమి రోజు ప్రిన్సిపల్ అరుణ్ ఇంటికి వెళ్తాడు అలా అరుణ్ మదన్ని బయటే ఉండమని చెప్పి జాస్మిన్ని లోపలికి తీసుకెళ్లి హిప్నటైజ్ చేసి తన పునర్జన్మ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరోపక్క బయట కూర్చొని ఉన్న మదన్కి మళ్ళీ అదే ఒక చిలుక కనిపిస్తుంది దాంతో మదన్ ఆ ఒక చిలుకని ఫాలో అవుతూ వెళ్ళగా అది ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది ఆ రూమ్లో అన్ని పురాతన వస్తువులు ఉంటాయి అలాగే అక్కడే జమీందార్ దగ్గర ఉన్న అదే మాయా అద్దం కూడా ఉంటుంది దాన్ని చూస్తున్న మదన్ దాని ముందుకు వెళ్ళి నిలబడగా ఇక్కడే రివిల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే మదన్కి ఆ అద్దంలో మళ్ళీ కనిపిస్తుంది అంటే మదన్ ఎవరో కాదు పోయిన జన్మలో మళ్ళీ అనమాట దాంతో తాను వెతుకుతున్న మళ్ళీ తనే అని అర్థమవుతుంది మరో పక్క అరుణ్ కి జాస్మిన్ మళ్ళీ కాదు అని అర్థమవుతుంది దాంతో మదర్ దగ్గరికి వస్తాడు మదన్ అర్థంలో మళ్ళీగా కనిపించడంతో అది చూసిన అరుణ్ అయితే మళ్లీవి నువ్వేనా అని మాట్లాడుతూ తను అర్థం ముందుకు వెళ్ళి నిలబడగా ఇక్కడే మరో ట్విస్ట్ ప్రిన్సిపల్ అరుణ్ ఎవరో కాదు పోయిన జన్మలో జమీందార్ నిజానికి మదన్ ప్రిన్సిపల్ అరుణ్ తో కథ గురించి హాస్టల్లో జరుగుతున్న మరణాల గురించి అలాగే కురువాచన గురించి మొత్తం చెప్పినప్పుడే అదంతా విన్న ప్రిన్సిపల్ అరుణ్ కుర్వాచర్ కలిసేందుకు తన ఇంటికి వెళ్తాడు అయితే అక్కడే అరుణ్కి ఆ మాయా అర్థం కనిపించడంతో అందులో తనని తాను చూసుకోగా తను జమీందారుగా కనిపిస్తాడు అప్పుడే తనకి పునర్జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అలా విషయమార్థమైన అరుణ్ మొదట కురువాచన్ని చంపి తర్వాత తన గురించి నిజాలు ఉన్న ఆ బుక్ ని కూడా కాల్చేసి ఉంటాడు ఇంకా మళ్ళీ పునర్జన్మ ఎత్తి తనను చంపుతుంది అని అందుకే తనే మొదటగా మళ్ళీని కనిపెట్టి చంపాలని చూస్తూ ఉంటాడు ఇప్పుడు మదనే మళ్ళీ అని అర్థమవడంతో అరుణ్ మదన్ని చాలా దారుణంగా కొట్టి చంపాలని చూస్తాడు కానీ చివరికి మదనే అరుణ్ణి చంపేస్తాడు దాంతో తన పునర్జన్మ ప్రతీకారం మళ్ళీ తీర్చుకుంటుంది ఇంకా మదన్ తన పునర్జన్మ గురించి అంతా తెలిసాక అలా అడవిలోకి తిరిగి వెళ్ళిపోతుంది మరోపక్క జాస్మిన్ కి హాస్పిటల్ నుండి ఫోన్ చేసి రమేష్ కోమా నుండి కోలుకున్నాడు తను ఇప్పుడు సేఫ్ అని మదన్కి ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పడంతో జాస్మిన్కి మదన్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది